అందరికీ షలోం. ఈరోజు తోరా స్టడీ గుంటూరు ప్రాంతానికి చెందిన వెంకట్ గారి యొక్క కుటుంబం చెదిరిపోయిన ఇస్రాయేలీల సమకూర్పు కొరకు, అలాగే హషేం వారి జీవితంలో చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ గివింగ్. అండ్ దెన్ వారి యొక్క కుమార్తెలు ఇరువురు జోస్న, యశస్విని యొక్క సంపూర్ణ స్వస్థత కొరకు చేస్తూ ఉన్నాం. హషేమ్ వారికి సంపూర్ణ ఆరోగ్యము, బలము, శక్తి, ఆరోగ్యము అనుగ్రహించుగాక. సో గత క్లాస్లో మనము గేట్ ఆఫ్ హ్యాపీనెస్లో పీస్ ఆఫ్ మైండ్, సమాధానం, నెమ్మది అనేది ఏ విషయాలలో, అంశాలలో ఒక మనిషి కోల్పోతాడు అన్న దాన్ని మనం స్టడీ చేశాం. సో ఈరోజు మనం చేయబోయేటటువంటి తోరా స్టడీ ఏమిటి అంటే, ఏమి చేస్తే నీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది? సో సేజెస్ మనకి చెప్తున్నారు, బై యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ యు విల్ బి ఏబుల్ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. నీ జీవితంలో ఏది జరుగుతుందో దానిని నీవు స్వీకరించటం వలన, అంగీకరించటం వలన నీకు నెమ్మది వస్తుంది. సాధారణంగా మనం అందరం కూడా యాక్సెప్టెన్స్ అనేది లేకపోవటం వలననే మనకి నెమ్మది ఉండదు. అంటే ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడంటే, తాను అనుకున్నట్టు జరగాలి అనుకుంటాడు, తాను కోరుకున్నట్టు జరగాలి. ఎప్పుడైతే తాను అనుకున్నట్టు, తను కోరుకున్నట్టు జరగటం లేదో, వెంటనే తనకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, నెమ్మది ఉండదు. ఆల్మోస్ట్ చాలా కేసెస్, ఎస్పెషలీ అది గృహంలో ఉన్నవండి, ఉద్యోగంలో ఉన్నవండి, వ్యాపారంలో ఉన్నవండి, లేక ఇంకెక్కడైనా సరే అవనివ్వండి, ప్రతి వారు కూడా తాను అనుకున్నట్టు జరగాలి అని అనుకుంటారు. అది జరగకపోయేసరికి కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, దాని నుంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది పోతుంది. సో లాజికల్ అండ్ ర్యాషనల్ థింకింగ్ షోస్ అస్ దట్ సిన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ పర్సన్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ అండ్ మిస్ఫార్చ్యూన్స్ ఆఫ్ లైఫ్, ఇట్ మేక్స్ సెన్స్ టు యాక్సెప్ట్ దెమ్ విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. మనము ఆలోచిస్తే మన సాధారణంగా మనం మన విచక్షణ జ్ఞానంతో ఆలోచించాం అనుకోండి, నీ జీవితంలో ఏదంతా ఎదురుదెబ్బలు వస్తుందో, నువ్వు అనుకోని విషయాలన్నీ నీ ఎదురుగుండా వస్తుంది, కష్టాలు, శ్రమలు, వాటిని నువ్వు ఏమి చేయలేవు, వాటిని నువ్వు ఏం చేయగలుగుతా, వాట్ కెన్ యూ డూ అబౌట్ ఇట్ కదా. సో ఈయన ఏమంటున్నారనంటే, యాక్సెప్ట్ దెమ్ విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. దానిని నువ్వు పాజిటివ్గా ఆలోచించి, పాజిటివ్గా తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసుకో. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా తీసుకొని అంగీకరించుకుంటావో, నీకు హృదయమందు సంతోషం వస్తుంది. యాక్సెప్టెన్స్, అంగీకరించే మనస్తత్వం లేకపోవడమే బాధ, శ్రమ, కష్టం, నష్టం అన్నీ అన్నమాట. చింత, చిరాకు, కోపం, ఇవన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. దిస్ ఎన్ష్యూర్స్ ఎ పర్సన్ హ్యాపీ లైఫ్ సిన్స్ రేషనల్ థింకింగ్ డిక్టేట్స్ దట్ పేషెన్స్ అండ్ టాలరెన్స్ ఆర్ నెసెసరీ ఫర్ లివింగ్ ఎ గుడ్ లైఫ్. ఒక మంచి జీవితం జీవించాలి అనుకుంటే గనుక ఓర్పు, సహనం చాలా చాలా అవసరం ఒక వ్యక్తికి. మంచి జీవితం జీవించాలంటే ఓర్పు చాలా ప్రధానమైన అంశం. ఏమిటి ఒక వ్యక్తి కలిగి ఉండాల్సింది అంటే ఓర్పు. ఓర్పు, దానిని నువ్వు జయించడానికి సత్వ విధాల ప్రయత్నం చేయు. ముందు మనం మన అంతరాత్మను జయించడానికే ప్రయత్నం చేసుకోవాలి తప్ప, మనం నీ అంతరాత్మను నువ్వు జయించకుండా లోకాన్ని ఏమి ఉద్ధరిస్తావు? కీ పాయింట్ ఏమిటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో హౌ యూ కెన్ కంట్రోల్ యువర్ ఇమోషన్స్.
ప్రతి పరిస్థితిలో, ప్రతి సిట్యువేషన్లో నువ్వు ఎలా నీ యొక్క ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకొని రాగలుగుతావు, నీ డిజైర్స్ని నువ్వు ఎలా కంట్రోల్ చేయగలుగుతావు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దాన్ని కంట్రోల్ చేయడం ప్రాక్టీస్ చేస్తాడో, ఖచ్చితంగా తాను అన్ని విషయాల్లోంచి పైకి వస్తాడు. ఇదే జీవితం. చాలామందికి జీవితం ఎలా జీవించాలో చేత కాకపోవడానికి కారణం ఏమిటి అని అంటే విచ్చలవిడితనం. తన హృదయము ఎలా స్పందిస్తుందో, ఎలా అనుకుంటుందో, హృదయ కోరికను చొప్పున వాక్యం చెప్తుంది స్పష్టంగా, తోరా నువ్వు చూసిన వాటిని బట్టి, కోరుకున్న వాటిని బట్టి వ్యభిచరింపక అని హెచ్చరిక చేస్తుంది. అది నిజంగా చాలా మెయిన్ కీ పాయింట్ అన్నమాట. తోరా చేస్తున్న హెచ్చరికను నువ్వు తీసుకోగలిగితే, చూసిన వాటిని అంటే నీ కళ్ళు చూస్తున్నదంతా నీ హృదయం కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని వదిలేస్తావో, కంట్రోలింగ్ వదిలేస్తావో, అప్పుడు నీకు వచ్చే నీ ఇష్టం వచ్చినట్టు నీ హృదయం కోరుకుంటున్నట్టు వెళ్ళిపోవడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే అది జరుగుతుందో, కంప్లీట్గా మనిషి ఏమవుతున్నాడు, తోరా ఇచ్చిన మార్గాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. సో అందుకనే సేజస్ మనకు చెప్తున్నారు, దీన్ని ప్రతి ఒక్కరు కూడా వారి వ్యక్తిగత జీవితంలో మాస్టర్ చేయగలగాలి. యు షుడ్ నో హౌ టు ఓవర్కమ్. యు షుడ్ నో హౌ టు ఓవర్కమ్. రబ్బి మొర్దెకాయ్ ఆఫ్ లెహివిట్స్, ఆయన ఏం చెప్తున్నారంటే, ఇఫ్ థింగ్స్ డు నాట్ గో ద వే యు విష్ దెమ్ టు బీ, నువ్వు అనుకున్నట్టుగా పరిస్థితులు వెళ్ళకపోతే, యు షుడ్ దెన్ విష్ దెమ్ టు బీ ద వే దే ఆర్ ఇన్ రియాలిటీ. అది అప్పుడు వాస్తవానికి ఎలా జరుగుతుందో ఆ వాస్తవాన్ని స్వీకరించే మనస్సు నువ్వు కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, నీవు కోరుకున్న రీతిలో నీ పరిస్థితులు లేకపోతే, నీకు ఆపోజిట్గా వచ్చి నిలబడినప్పుడు అది ఎలా ఉందో ఆ వాస్తవాన్ని స్వీకరించు. ఎప్పుడైతే నువ్వు ఆ వాస్తవాన్ని స్వీకరిస్తావో, అప్పుడు నీకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐ వుడ్ హైలీ అడ్వైజ్ యూ టు రిపీట్ దిస్ థాట్ మెనీ టైమ్స్ అంటిల్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ థింకింగ్. అయినా అంటున్నారు, ఈ మాట పదే 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 నీవు నీ వ్యక్తిగత జీవితంలో చెప్పుకుంటూ ఉండు. సిట్యువేషన్ నేను మార్చుకోలేను, అది ఉన్నది ఉన్నట్టుగా నేను యాక్సెప్ట్ చేసే హృదయం నాకు ఇవ్వండి. వాట్ ఎవర్ మైట్ బి ద సర్కమ్స్టాన్సెస్, ఎప్పుడైతే ఆ సిట్యువేషన్ నువ్వు యాక్సెప్ట్ చేయడం ప్రారంభిస్తావో, నీ అంతరాత్మలో నెమ్మది అనేది ఉంటుంది. ఇది ఈ యొక్క యాటిట్యూడ్ నీ సొంతం అయినంత వరకు ఈ మాటను పదే పదే నీ మనసులో పదే పదే చెప్పుకుంటూ ఉండు. ఇది ఒకసారి చెప్పేస్తే అయిపోయింది కాదు, రెండుసార్లు చెప్పేస్తే అయిపోయింది కాదు. యూ షుడ్ నో హౌ టు డీల్ ద సిట్యువేషన్స్. ఓకే, నెక్స్ట్, ఎ పర్సన్ హూ యాక్సెప్ట్స్ కామ్లీ వాట్ ఎవర్ ఇస్ బియాండ్ హిస్ కంట్రోల్ ఈజ్ ద ట్రూ వెల్దీ పర్సన్. తన కంట్రోల్లో, తన స్వాధీనంలో లేని విషయాలను కూల్గా ఎవరైతే తీసుకొని డీల్ చేసుకుంటాడో అలాంటి వాడు ధనవంతుడు అని అంటున్నారు. ధనవంతుడు అంటే ఎవరు? నీకున్న ప్రతి పరిస్థితిని నీవు అంటే నీ ఊహ, నీ ఆలోచనలకు అందని రీతిగా వెళ్ళిపోతుంది సిట్యువేషను. ఎ పర్సన్ హూ యాక్సెప్ట్స్ కామ్లీ వాట్ ఎవర్ ఇస్ బియాండ్ హిస్ కంట్రోల్. నీ కంట్రోల్లో లేని విషయాన్ని నువ్వు ఏదైతే కూల్గా నువ్వు యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతావో, నువ్వు నిజంగా ధనికుడవే, నిజంగా ధనికుడవే. A person who has to master the skill of accepting things as they are when they cannot be changed and to calmly plan on changing them when they can be changed in order to gain peace of mind. నీకు ప్రశాంతత కావాలి అంటే, ప్రశాంతమైన హృదయం నీకు కావాలంటే,
ఉన్నట్టుగా ఆ పరిస్థితిని అంగీకరించుకోవడం, ఆ పరిస్థితి ఎప్పుడు మారుతుందో దాని తగినట్టుగా మార్పులు తీసుకొని రావడం. ఎప్పుడు అది మారుతుందో అప్పుడే మారనివ్వండి అని వదలను అన్నమాట. నువ్వు అనుకున్నట్టుగా ఈరోజే అంత అయిపోవాలని అంటే అవ్వదు. నువ్వు కోరుకున్నట్టు ఈరోజు ఏదో జరిగిపోవాలని అంటే అవ్వదు. ఇట్ కెన్ నాట్ హ్యాపెన్ అన్నమాట. అది మనం అందరం ఆలోచించు. అంటే ఉదాహరణకి పప్పు రుబ్బుతున్నారు, ఇంతకుముందు పప్పు రుబ్బేవారు కదా, అది లోపల వేస్తా ఒక చేత్తో లోపల వేస్తా ఒక చేత్తో రుబ్బాడుతూ ఉంటారు. పొరపాటున వేలు లోపల పడింది అనుకోండి ఏమవుతుంది? నలిగిపోతుంది. సో పొరపాటున వేలు ఆ రుబ్బు దాంట్లో పడితే నలుగుతుంది కదా, నలిగినటువంటి ఆ వేలు వెంటనే హీల్ అయిపోవాలన్నట్టు అవుతుందా? అవ్వదు. ఇట్ టేక్స్ టైం. అది దాని సమయం అంది ఇలా అంతేగాని ఇది త్వరగా రేపు తెల్లవారికల్లా ఇది నాకు బాగైపోవాలి, తెల్లవారికల్లా నాకు బాగైపోవాలి అని అంటే అవ్వదు. నువ్వు ఎన్ని చేసినా అవ్వదు. అది అర్థమవుతుందా? చాలామంది వారి వారి సిచ్యువేషన్స్లో టకామని బయటపడిపోవాలి, బయటకు వచ్చేయాలని ఆతృత పడుతూ ఉంటారు. నువ్వు ఎన్ని చేసినా నువ్వు బయటపడలేవు. ఎందుకో తెలుసా? ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఇట్స్ టైం. ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తున్నారు? ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైం అంట. ప్రతీది కూడా దాని సమయం అందు జరుగుతున్నప్పుడు అది ఎంతో మధురంగా ఉంటుంది. నీవు ఈలోపు గింజుకున్నా ఏమీ అవ్వదు. అందుకే సేజస్ అంటున్నారు, ఉన్న స్థితిని ఉన్నట్టుగా కూల్గా అంగీకరించుకో. మళ్ళీ చెప్తున్నాను, ఉన్న స్థితిని ఉన్నట్టుగా కూల్గా అంగీకరించుకో. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. అది ఉన్న స్థితిని ఉన్నట్టుగానే యాక్సెప్టెన్స్ హార్ట్ నాకు కావాలి. యాక్సెప్ట్, చాలా విషయాల్లో మన హృదయం ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయదు. యూ షుడ్ నో, యూ షుడ్ ట్రైన్. నువ్వు ట్రైన్, నీ హృదయాన్ని నువ్వు ట్రైన్ అప్ చేసే కొలది స్మూత్ అయిపోతూ ఉంటుంది, సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ప్రతి సిచ్యువేషన్ నువ్వు ఎలా, అప్పుడు నీ బ్రెయిన్ హీట్ ఎక్కకుండా, నీ బాడీ హీట్ ఎక్కకుండా, నీ బీపీ రైజ్ అవ్వకుండా నీ యొక్క బాడీని కూల్గా కంట్రోల్గా ఉంచుకోగలుగుతావు. చాలామందికి మైగ్రేన్ వచ్చేయడమో, తలకాయ నొప్పి వచ్చేయడమో, ఇప్పుడు తల బాధ, తట్టుకోలేని బాధలు, ఇవన్నీ కాకుండా ఓవర్ థింకింగ్ అన్నమాట. నువ్వు ఓవర్గా థింక్ చేయటం వలన పరిస్థితులు ఏమీ మారిపోదు. ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా జరగాలో అది అప్పుడే జరుగుతుంటుంది. అవునా కాదా? చాలామందికి రాత్రులు నిద్ర పట్టదు, టెన్షన్స్ వల్ల నిద్రపోకుండా కూర్చొని ఉంటారు అలాగా. సో ఎప్పుడైతే నువ్వు ఆ టెన్షన్స్ వల్ల నువ్వు నిద్రపోకుండా కూర్చొని ఉన్నావు, ఏమవుతుంది? నీ బాడీ క్షీణిస్తుంది, టెంపరేచర్ పెరుగుతుంది, అన్ని రకాలైనటువంటి బాధలు వచ్చి ఏం చేస్తుంది? కొడుతుంది. సో యు ట్రై టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ రిమైన్ కూల్. అందుకే కీర్తనకారుడు అంటున్నారు, నా ప్రాణమా అశేమును నమ్ముకొని మౌనముగా ఉండుము. చెప్పండి, యు టెల్ దట్ వర్డ్ రిపీటెడ్లీ, నా ప్రాణమా నువ్వు అశేమును నమ్ముకొని మౌనముగా ఉండు. ఈరోజు నువ్వు, ఈరోజు తారీఖు ఎంత మనకి? 8వ తారీఖు. రేపు తారీఖు ఎంత? 9. 8లో కూర్చొని 9 రావాలంటే రాదు. 9 ఎప్పుడు రావాలో అది అప్పుడే వస్తుంది. నువ్వు 8లో కూర్చొని 9th వచ్చేయాలంటే రాదు. ఇట్ విల్ నాట్ కమ్, రైట్ ఆర్ నో? ఇట్ విల్ కమ్ ఇన్ ఇట్స్ టైం. అది దాని సమయంలోనే 9వ తారీఖు వస్తుంది. ఈ లోపు నువ్వు ఎంత గింజుకున్నా, నువ్వు ఒకవేళ నీ ఇంట్లో ఉన్న టైంని తిప్పేసినా టైంలో డేట్ మారిపోతుందేమో కానీ ఆ డేట్ రాదు, రైట్? దట్స్ ఇట్. సో వెన్ థింగ్స్ డు నాట్ గో ద వే యూ వుడ్ లైక్ దెమ్ టు, నేను అంటున్నారు, నీవు అనుకున్నట్టు నీవు కోరుకున్నట్టు వెళ్ళకపోతే దాని గురించి ఎందుకు నువ్వు ఊరికే వర్రీ అయిపోతున్నావు? ఉన్నదాన్ని పెంచుకుంటున్నావు ఎందుకు?
జరగలేదు జరగలేదు, ఆల్రెడీ జరగలేదు, లాస్ట్ ఫీల్ అవుతున్నా దాని గురించి. ఇంకా కూర్చొని అవలేదు అవట్లేదు అవలేదు అవట్లేదు అని దాని గురించి నువ్వు థింక్ చేయటం వలన ఏం చేసుకుంటున్నావు, ఇంకా బాధను పెంచుకుంటున్నావు. నీ బాధ నువ్వే పెంచుకుంటున్నావు అలా కూర్చొని ఆలోచించుకోవటం వలన. చాలా మంది యొక్క జీవితాల్లో కూర్చొని ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అది అవ్వట్లేదు ఇదేంటి అదేంటి అని అనుకొని అలాగా ఆలోచించుకొని ఎటో వెళ్ళిపోతుంటారు, రోడ్డు మీద వెళ్తుంటారు, ఏదో ఆలోచించుకొని వెళ్తూ ఉంటారు. బండి వస్తుంది కూడా కనిపించదు, సైకిల్ వస్తుందో కనిపించదు. ఎందుకంటే వారి మైండ్లో ఏమవుతుంది, రకరకాల ఈ ఆలోచనలు అన్నీ పరిగెడుతుంది. సో వాళ్ళు రోడ్డు మీద నడిచినా ఇంకెక్కడికి వెళ్ళినా అది ఏం చేస్తుంది, యాంగ్జైటీ అనేది ఓవర్కమ్ చేస్తుంది మనిషిని. ఎప్పుడైతే యాంగ్జైటీ మనిషిని ఓవర్కమ్ చేస్తుందో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం అవ్వదు, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడో అర్థం అవ్వదు. అందుకే అన్నారు దాన్ని పెంచుకోవద్దు. ఓకే ఇలా ఉంది సిట్యువేషను, ఏం చేయగలుగుతాం, నా వల్ల అవ్వదు, నేనేం చేయలేను, లీవ్ ఇట్, వదిలేసి ప్రశాంతంగా ఉండు. మనం కీర్తనలో చూస్తాం ఆయన తన ప్రియులకు మంచి నిద్రిస్తారంట. ఎవరికి? కీర్తన 127:2. తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నట. ఎందుకు? వారు నిశ్చింతగా దేవుని యందు నమ్మిక ఉంచి వారి జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి నిద్ర. ఎందుకు నీకు నిద్ర పట్టడం లేదు? నీ వరీసే నిన్ను ఓవర్కమ్ చేస్తుంది. నీ యొక్క వాక్యం ఏం చెప్తుంది, నీ భారము ఆయన మీద వేయు. భూమిని ఎవరైనా తిప్పుతున్నారా? నువ్వేమైనా భూమిని తిప్పుతున్నావా? నువ్వేమైనా దాని కాలమందు ఫలాలు వచ్చినట్లుగా ఏమైనా చేస్తున్నావా? ఏమి చేయడం, పగలు రాత్రి ఏమైనా నువ్వు కలుగు చేస్తున్నావా? ఇప్పుడు పగలవ్వాలని నువ్వేమైనా నిర్ణయిస్తున్నావా? సముద్రానికి సరిహద్దు నువ్వేమైనా నియమించావా? నువ్వు ఇక్కడే ఉండు సముద్రమా అని గాలికి నువ్వేమైనా చెప్తున్నావా? గాలి నువ్వు ఇంతకంటే ఎక్కువ రాక అని గాలికి ఏమైనా డైరెక్షన్ ఇస్తున్నావా? తూర్పు నుంచి నువ్వు రా, పడమటి నుంచి నువ్వు రా అని నువ్వు ఏమైనా డైరెక్షన్ ఇస్తున్నావా? ఇవేమీ నువ్వు చేయవో, అవునా కాదా? మరి ఇవేమి నువ్వు చేయ, అది అది దాని కాలమందు దాని టైంలో అది హశ్యం నిర్ణయించిన రీతిగా జరుగుతున్నదే. నీ జీవితం కూడా అదే మాదిరిగా దేవుని మీద ఆధారపడి ఆయన మీద నీ భారం మోపి నువ్వు నిశ్చింతగా ఉండు. చాలామంది అంటూనే ఉంటారు, భారం మోపుతాను ఇంక మోపుతాను, ఇంక ఆయన మీద మోపుతాను, ఇంకెవరి మీద మోపుతాను అంటూ ఉంటారు. మోపరు, నువ్వు మోపలేదు అన్నదానికి నిదర్శనం ఏంటో తెలుసా? స్లీప్లెస్ నైట్స్, నీ నిద్రపడలే. ఎందుకనంటే నువ్వే టెన్షన్కి ఫీల్ అయిపోతున్నావు, అంతటినీ నువ్వే అంత అవసరం లే. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ హెస్ హ్యాపెండ్, వాట్ విల్ యూ డూ? వాట్ విల్ యూ డూ? వాట్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆర్ వాట్? ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఈరోజు మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్, లిబ్బీని ఓపెన్ చేశాను, కింద డాగ్ని ఓపెన్ చేసి పైకి తీసుకొని వెళ్ళి వదిలేయాలి, అది వాష్రూమ్ టైం అయిందని చెప్పేసి వదిలేస్తే అది ఏం చేశాడు, తిన్నగా బయటకు వెళ్ళిపోయాడు. ఈ వెంట అవుట్, ఏ గట్టి క్యాక్ పెడుతుండే మాట వినిపించలేదు, రన్నింగ్ అవుట్. వాట్ డిడ్ ఐ డూ? చూడదో, పోతే పో, నాకు ఇప్పుడు ప్రేయర్ ఇంపార్టెంట్, నువ్వు వెళ్ళి తిరుక్కొని రా, నేనే నేను పడుకు రాను, నేను నా ప్రేయర్కి వచ్చేసాను. దాని వెనక అదిలో పరిగెట్టుకొని లిబ్బీరా అది ఇంకా పరిగెడతా ఉంటే నువ్వు నీ ప్రేయర్ టైం పోతుంది, అక్కడ దేవునితో సహవాసం పోతుంది. వాట్ యు డూ అబౌట్ ఇట్? వెళ్ళిపోతాడు, వెళ్తాడు, వెళ్ళు, వస్తే రాదా లేదా వెళ్ళు. ఆహా, కొంతమంది అయ్యో వెళ్ళిపోతుంది, అయ్యో వెళ్ళిపోతుంది, ఏమైపోతుందో, ఏటైపోతుందో అనుకొని పరుగులాడుతుంటారు. వాళ్ళ ప్రార్థనను పోగొట్టుకుంటారు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటారు. నీకు ఏది ప్రాముఖ్యం రెండిట్లో, దేవునితో సహవాసమా లేకపోతే
ఇంకొక దాన్ని తరుముకొని వెళ్ళడం ప్రాముఖ్యమా? ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు క్లాస్ తోరా స్టడీ వింటున్నప్పుడు రబ్బి మిశ్రాకి గారు చెప్తున్న మాటలు గుర్తుకొస్తుంది. రబ్బి మిశ్రాకి గారు క్లాస్ చెప్తూ ఏం చెప్పారు అని అంటే, ది ఇంపార్టెన్స్ ఆఫ్ తోరా, ఇంపార్టెన్స్ ఆఫ్ తోరా గురించి చెప్పుకొని వస్తూ అన్నారు, రెండు విషయాలు నీ ముందు వస్తున్నప్పుడు ఏది నీవు ప్రాముఖ్యంగా ఎంచుకుంటావు? నీకు ఏదో ఒకటి వచ్చినప్పుడు అప్పుడు నేను తోరా చేయాలి, అప్పుడు నేను కీర్తన చదవాలి, అప్పుడు నువ్వు తోరా చదవాలి అని అంటున్నావు. అదర్ దెన్ దట్ తోరా చదవడానికి నువ్వు కేటాయించిన సమయం పెట్టినప్పుడు దానికి ఆపోజిట్గా ఇంకొకటి ఏదో వస్తే ఏం చేస్తావు? దేన్ని ప్రాముఖ్యత ఇస్తున్నావు? నువ్వు అప్పుడే బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి, పెళ్ళి పిలిచారు పెళ్ళికి వెళ్ళాలి, తోరా స్టడీ తర్వాత చేసుకుందాంలే, ముందు అక్కడికి వెళ్ళాలి, అవునా? సో అవి తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నావు. నీకు ఇలాంటి లోకము తోరా అని రెండు వచ్చి నిలబడినప్పుడు దేనికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తావు, దేనికి ప్రాధాన్యత ఇస్తావు, దేనికి ప్రాముఖ్యతను ఇస్తావు? తర్వాత చూసుకుంటానని వెళ్ళిపోతున్నావా, తర్వాత చేస్తానని వెళ్ళిపోతున్నావా? చాలా సందర్భాలు నీకు రెండు వచ్చి నిలబడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు దేనితో దేనిని తొక్కేసి దేనికి ప్రాధాన్యత ఇచ్చి వెళుతున్నావు? ఏది నిన్ను కాపాడుతుంది, ఏది నిన్ను రక్షిస్తుంది, ఏది నిన్ను నడిపిస్తుంది, ఏది నిన్ను పోషిస్తుంది, ఏది నీకు ఆరోగ్యము, ఏది నీకు విడుదల, ఏది నీకు విమోచన? నువ్వంతా అయిపోయిన తర్వాత వచ్చి నాకు విడుదల ఇవ్వు అని అంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు ఇవ్వాల్సిన ప్రిఫరెన్సెస్ ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా, తోరాకు విలువ నువ్వు ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టి ఆపోజిట్గా వెళ్ళి నీ ఇష్టానికి నువ్వు చేసుకొని వెళ్తున్నావు, రైట్? అప్పుడు ఎలా నీకు తోరా సస్టైన్ చేయగలుగుతుంది? తోరా నీకు ఎలా సస్టైన్ చేయగలుగుతుంది? ఒకసారి ఒక దానికి చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక రబ్బీ గారు రెగ్యులర్గా క్లాస్ తీసుకుంటూ ఉంటారంట వారి యొక్క స్టూడెంట్స్కి. రెగ్యులర్గా స్టూడెంట్స్కి ఈవినింగ్ కూడా క్లాస్ తీసుకుంటూ ఉంటారు. మరుసటి రోజు తన కుమార్తె వివాహం సాయంత్రం, తన కుమార్తె వివాహం ఆయన అన్నారు స్టూడెంట్స్కి, మీరు రండి, ఆ టైంకి మీరు చదవండి, రివైజ్ చేయండి, బ్యాక్ మనం ఏం చేసామో అది రివైజ్ చేయండి, తోరా స్టడీ ఆపద్దు, యూ డూ ద తోరా స్టడీ, తోరా స్టడీ అయిన తర్వాత 9:00 రండి అన్నారంట రబ్బీ గారు. తోరా స్టడీ అయిపోయిన తర్వాత 9:00 రండి రిసెప్షన్కి, బట్ డోంట్ మిస్ యువర్ తోరా స్టడీ, తోరా స్టడీ అని చెప్పి వెళ్ళిపోయిన రబ్బీ గారు వివాహం కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మ్యారేజ్ అయిపోయింది. లాస్ట్ కెటూబా సైన్ చేస్తారు కదా, కాంట్రాక్ట్ సర్టిఫికెట్ మీద సైనింగ్ ఉంటుంది. అప్పుడు అది ఏదో ఫార్మాట్ తప్పు వచ్చింది, అది మళ్ళీ రీప్రింట్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న అఫిషియేటింగ్ చేస్తున్నటువంటి రబ్బీ గారు చెప్తే, ఈలోపు ఆయన డైనింగ్ హాల్కి వెళ్ళి క్యాటరింగ్ కూడా ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఇది అయిన తర్వాత క్యాటరింగ్ కదా, మనకి ఇంకా 1 అవర్ టైం ఉంది, ఇక్కడ ఏం చేయాలి? నేను తన స్టూడెంట్ దగ్గరికి వెళ్ళిపోయారంట, తన స్టూడెంట్ దగ్గరికి వెళ్ళిపోయి 1 అవర్ తోరా స్టడీ చేసుకొని ఈలోపు వచ్చేసారు. వై టు వేస్ట్ మై టైం? దట్స్ ఇట్. అది వారు ఎందుకు ఈ తోరాలో ఇంత జైంట్స్ ఉన్నారు, అంత పెద్ద స్కాలర్స్ వాళ్ళందరూ, ఇంత ఇంట్యూషన్ అంటే అంత లోపలికి వెళ్ళి తోరా అవగాహన చేసుకొని మంచి ఉన్నతమైన జీవితం జీవించగలుగుతున్నారు? కారణం ఏంటంటే వారి జీవితంలో తోరా ఏ ప్రధానమైనది, తోరా తప్ప వారి జీవితంలో ఇంకేమీ లేదు ప్రధానమైనది. ఓ చిన్న తలకాయ లేక వస్తుంది, ఈరోజు ఏమెళ్తానులే వెళ్ళను ఉండిపోతాను, చిన్న బాడీ పెయిన్ వస్తుంది, ఈరోజు ఏమెళ్తానులే వెళ్ళను. నీకు ఏదో ఒక కారణం ఏమవుతుంది, తోరా స్టడీ చేయకుండా, తోరా స్టడీ వినకుండా, వెళ్ళకుండా చేస్తుంది. అదే టైంలో నీకు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో మాట్లాడుతుంటారు, అనవసరమైన మాటలే తప్ప అక్కడ నీవు ఆ మాటల్ని ఉపయోగకరమైన మాటలకి ఏమైనా మారుస్తున్నావా, ఉపయోగకరమైన మాటలుగా మలచగలుగుతున్నావా? అక్కడ సంభాషణ లేకపోతే వేస్ట్ కాన్వర్సేషన్ వెళ్తుందా? నీ యొక్క సంభాషణ ఒకసారి చూసుకో, నీ సహవాసంలో నీ సంభాషణ చూసుకో,
ఎంతవరకు తోరా విజ్ఞానం ఉంది, ఎంతవరకు చెత్త మాటలు వేస్ట్ మాటలు మాట్లాడుకొని వెళ్తున్నాం. సో కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు లేదు అని అన్నట్టే, మనిషికి సమాధానం ఎందుకు లేదు తన జీవితంలో అంటే, తన తోరా దగ్గరికి రాలేనంత వరకు, తోరా స్టడీ చెయ్యలేనంత వరకు నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అందులో డౌట్ లేదు. యూ హ్యావ్ టు డూ ద తోరా స్టడీ. ఎందుకనంటే తోరా స్టడీ నిన్ను ఎడ్యుకేట్ చేయడం మొదలు పెడతాది. తోరా స్టడీ ఏమిటి అని అంటే, నీ హృదయాన్ని ఏమే విషయాల్లో ఏమేమి అంశాలలో తప్పు చేస్తున్నావో తప్పును ఎత్తి చూపిస్తుంది. ఏ ఏ విషయాల్లో పొరపాటు ఎలాగుంటుంది అని నువ్వు తోరా స్టడీ చేయలేనంత వరకు నీ హృదయమే నిన్ను మోసం చేసుకొని నువ్వు వెళ్తున్న మార్గం రైట్ 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 అంటూ ఉంటుంది. ఆ తప్పుడు మాటలు నువ్వు వినుకొని నేను వెళ్తుంది రైట్ రైట్ అనుకొని నువ్వు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతూ ఉంటా. ఎవ్రీ టైమ్ యూ డూ తోరా స్టడీ స్ట్రైట్ ఎన్స్ యువర్ లైఫ్. తోరా స్టడీ ఎన్లైటన్ చేస్తుంది, డార్క్ ఏరియాస్ని ఎన్లైటన్ చేస్తుంది, చీకటిగా ఉన్నటువంటి ఏరియాస్ని వెలిగిస్తుంది తోరా స్టడీ. అది కూడా మాయే, ఈవిల్ క్రియేషన్ చేసే మాయ అంటే తెలుసులే. తోరా స్టడీలో ఏముంటుంది, మంచిగా ఉండు మంచిగా ఉండు, అబద్ధం వాడక నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, సత్యంగా ఉండు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు. ఇదే కదా తోరా స్టడీ. ఇందుకు మించి ఇంకేముంది? ఈవిల్ ఇన్క్లేషన్ బ్లండ్రిగా ఒక మనిషిని ఇలా చెప్పి కూర్చోబెట్టేస్తుంది, వెళ్ళనివ్వదు, తోరా స్టడీ చేయనివ్వదు. అసలు తోరా స్టడీ నువ్వు చేసే కొలిది నువ్వు ఎలా ఉతక స్నానం చేయబడతాదో తెలుసా? నీ హృదయం, నీ మనసు ఎలాగ స్నానం చేయబడతాదో తెలుసా? షుడ్ డూ తోరా స్టడీ రెగ్యులర్గా. రెగ్యులర్ తోరా స్టడీ చేయకపోతే మన ఇమోషన్స్ మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. మన ఇమోషన్స్ మనం డామినేట్ చేయడం మొదలు పెడతాది. అక్కడ ఒక మాయ ఏమిటి అని అంటే, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వేవి చెడిపోలేదు అని చెడు మార్గంలో పెట్టి నిన్ను హవ, ఆదాము హవ అవ్వ. ఏమైంది స్టోరీ అందరూ తెలుసు కదా. ముట్టవలదని చెప్పానా, తినవద్దని చెప్పానా? దిస్ ఇస్ ద టెంప్టేషన్. ఏది వద్దు అని హర్షం చెప్పారో దానిని చేయునట్లుగా టెంప్టేషన్, ఈడవబడే పరిస్థితి. తద్ అయిపోయిన తర్వాత వాట్ హ్యాపెన్స్? యువర్ నేకెడ్, యువర్ నేకెడ్. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ అడ్వాన్స్ టు యాక్సెప్ట్ విత్ సెరెనిటీ వాట్ ఎవర్ అకర్స్. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి అంట నీ యొక్క మనసులో, నీ యొక్క హృదయంలో ముందుగానే వర్స్ట్కి ప్రిపేర్ అయిపో. ఎప్పుడైతే నువ్వు వర్స్ట్కి ప్రిపేర్ అయిపోతావో యూ కెన్ స్టాండ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్ దట్ కూల్గా, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ అని దానికి నువ్వు ప్రిపేర్ అయి నిలబడితే యూ కెన్ స్టాండ్. పీపుల్ హూ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ టు గో ద వే ద విష్ ఆర్ కాట్ ఆఫ్ బ్యాలెన్స్ బై డిఫికల్ట్ లైఫ్ సిచ్యువేషన్స్. ఎప్పుడైతే మనుషులు తాము అనుకున్నట్టు జరగాలి జరగాలి అని కోరుకుంటున్నట్టు వెళ్తూ ఉంటారో, కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వారి యొక్క జీవితంలో. సో ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి ఉంటావో ఎలాంటి డిఫికల్టీ రాని, డిఫికల్టీ రాని, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడైతే నువ్వు డిఫికల్టీస్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతావు, ప్రిపేర్ అయి ఉంటావో, నీకు ప్రశాంతంగా ఉంటావు. ఎగ్జాంపుల్ ఏమిటి, ఎగ్జాంపుల్ చెప్తాను. అవి షబ్బాత్, షబ్బాత్ వర్కింగ్స్కి, షబ్బాత్ అయితే చాలా వరకు ఉంటుంది, వర్కింగ్స్కి రావాలి అందరూ. సో అప్పుడు వర్కింగ్స్కి రావాల్సిన వాళ్ళు వస్తారు వస్తారు వస్తారు, రాలేదు, అప్పుడు ఎలాగుంటుంది ఫేస్, ఎలాగుంటుంది హృదయం? రాకపోయేసరికి, హెల్పింగ్ చేయకపోయేసరికి సిచ్యువేషన్ టఫ్ అయిపోతుందా, కష్టమైపోతుందా? కష్టమైపోతుంది. ముందే నీ హృదయం ఎవరు రారు, ఐ టు డూ ఐ హావ్ టు డూ అని నువ్వు అలా ప్రిపేర్ అయ్యావు అనుకో, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వస్తే మంచిది, రాకపోతే నువ్వు చేసుకొని వెళ్ళిపోవాలి. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంటుంది, టైం అవుతుంది రావటం లేదు, టైం అవుతుంది రావటం లేదు, టైం అవుతుంది రావటం లేదు, ఫోన్ చేస్తారు ఏంటి రాలేదు, ఈరోజు రాను మేడం, ఫినిష్డ్.
ఈరోజు రావట్లేదండి, ఈరోజు రాలేకపోతున్నానండి. సో అప్పుడు ఏమవుతుంది? యూ విల్ గెట్ ఇన్ టు టెన్స్ అట్మాస్ఫియర్. సో అదే అలా కాకుండా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఐ విల్ డూ మై వర్క్. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. ఎప్పుడైతే నువ్వు అది ఏది నేను చేస్తాను తోరా స్టడీకి, ఎవరు వచ్చినా రాకపోయినా ఐ విల్ డూ మై తోరా స్టడీ, ఇద్దరు కూర్చున్నా ఐ విల్ డూ మై తోరా స్టడీ, ఐ డోంట్ వరీ అబౌట్ ఎనీవన్. సో ఎప్పుడైతే నీవు నీ మనస్సుని అలా పెట్టుకున్నావు అనుకో, ఇద్దరు ఉన్న కాంగ్రిగేషన్ లో నిజం అందుకే చెప్పినట్టు ఉంటది క్లాస్, తెలుసా? లేకపోతే చూడెవరు రాలేదు, చూడెవరు రాలేదు, చూడెవరు రాలేదు, తరస్ పెట్టావు ఎవరు రాలేదు, అప్పుడు లోపల ఇది వెళ్తావు అంటే ఇంకా వర్డ్స్ ఏం వస్తుంది, తరస్ ఏం వస్తుంది? మంది ఉన్నారు హాల్లో, వ్యూ లైక్ దట్ అంటే ఎందుకో తెలుసా, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యూ షుడ్ నో హౌ టు ట్యాకిల్ థింగ్స్. థింగ్స్ ని ఎలా ట్యాకిల్ చేయాలో నువ్వు నేర్చుకోగలగాలి. సో అప్పుడు వర్స్ట్ నువ్వు ప్రిపేర్ అయ్యావు అనుకో, ఖచ్చితంగా నీ యొక్క హృదయము ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే గలిబిలైపోతుంటది, గలిబిలైపోతుంది, ఎదురుగోళం అయిపోతుంది, అవునా కాదా? ఇంకొకటి చెప్తాను, అదే మాదిరిగా తోరా స్టడీ పెట్టుకున్నావు, అందరికి పిలిచావు, భోజనాలు పెట్టుకున్నావు, 100 మందికి నువ్వు చెప్పుకున్నావు, 100 మందికి భోజనం ప్రిపేర్ చేసావు, 130 మందికి భోజనం ప్రిపేర్ చేసావు, 30 మంది కంటే రాలేదు, 30 మంది కంటే రాలేదు, ఏమవుతుంది లోపల మనసులో ఏమవుతుంది? అరే వీళ్ళందరూ తోరా స్టడీ వెళ్ళలేకపోతున్నారా అని అనిపించదు. ఎంత వేస్ట్ అయిపోతుంది, ఇంత చేశాను వేస్ట్, ఎంత చేశాను వేస్ట్ అయిపోతుంది, అక్కడ కూర్చొని ఆయన గట్టిగా అరిచి అరిచి చెప్తున్నాడు, పోరాటం ఇంత గంభీరం చేద్దాం, ఆయన ఎనర్జీ ఎంత ఖర్చు అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, ఎవరు రాలేదు ఇంత మంచిగా తోరాటండి అని ఎవరు ఆలోచించరు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేసి అది చేసి చూడు, ఎవరు రాలేదు, ఎవరు రాలేదు అని అయిపోతూ ఉంటారు, అవునా కదా? సో అప్పుడు నీకేమంటుంది, ఎప్పుడైతే నువ్వు వర్స్ట్కి వెళ్ళిపోతావో, ఎవరు రాకపోయినా పర్లేదు, నాకు బ్రహ్మాండమైన అనాథ ఆశ్రమాలు ఉన్నాయి, నాకు బ్రహ్మాండమైన ఛారిటీ వర్క్ చేయడానికి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్ళిస్తాను, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలనుకున్నారు ఈరోజు. దట్స్ ది యాటిట్యూడ్. చూడు ఎవరు రాలేదు, ఎవరు రాలేదు, ఎవరు రాలేదు, క్యారేజ్లు మాటలు కట్టమంటారు, యు వాంట్ క్యారేజ్ యు డోంట్ కమ్, అది ఒక బాధ. What happens on these things? Being prepared in advance. Prati situation ni kuda em cheyali? Advance ga prepare ayi undali. Eppudaithe nu advance ga annitiki prepare ayi untavo, nee manasu prashantanga untadi. లేకపోతే నువ్వు ఒక వేలో థింక్ చేస్తావు, ఆ వేలో అది జరగకపోతే ఇమ్మీడియట్ గా నీ హృదయం అంతా ఏమైపోతుంది, కలత చెందుతుంది. సో ఏమంటున్నారు, వెన్ యూ ఫీల్ యాంగ్జైటీ అబౌట్ ఎ ఫ్యూచర్ ఈవెంట్, ఇమాజిన్ ద వర్స్ట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. ఏదో ఒక పరిస్థితి ఉందానంటే అది వర్స్ట్ గా అయిపోతుంది థింక్ చేసుకొని పెట్టుకో. ఎందుకు అంటే అది ఆ సిచ్యువేషన్ ఏమి నువ్వు మార్చలేవు కదా, ఆ సిచ్యువేషన్ ఏం మార్చలేవు. ఒక్కోసారి పరిగెట్టుకొని పరిగెట్టుకొని బస్ స్టాప్ కి వెళ్తారు, బస్సు వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది అనుకొని వెళ్ళిపోతారు, హోప్, బస్సు ఉంటుందేమో, ఉంటుందేమో హోప్, ఓకే డోంట్ వరీ, వెళ్ళిపోతే వెళ్ళిపోని, వెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోయింది అనుకోని వెళ్ళు, టెన్షన్ ఉండదు, టెన్షన్ ఉండదు, లేదు ఉంటాది 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 అనుకోని నువ్వు వెళ్ళేసరికి అక్కడ బస్సు లేకపోతే ఏమవుతా, చింత, చింతపడిపోవాల్సి వస్తుంది. 31st రాగానే శాలరీ 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 పడుతుంది, శాలరీ పడుతుందండి, వస్తే వచ్చింది, లేకపోతే లేదు, చాలా మంది జీతం పడుతుంది, జీతం పడుతుంది, జీతం పడుతుంది అనుకోని చూస్తుంటారు, ఆరోజు జీతం పడదు. How do you react? Tomorrow. Inka aspiring potundi. 1st tarikh. Pressures unnai. Commitments unnai. 1st tarikh.
పదిసార్లు ఫోన్ ఆ రోజు ఎప్పుడు చూడరు ఆ రోజు పదిసార్లు ఫోన్ పడిందా 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 కోళ్ళు పడిందా పడిందా ఫోన్ పడలేదు ఏమవుతుంది చింత యాంగ్జైటీ పెరిగిపోతుంది వరి పెరిగిపోతుంది అవునా టూ త్రీ ఎస్పెషలీ గవర్నమెంట్ లో పనిచేస్తున్న వాళ్ళకి జీతం లేవు జీతం లేవు తర్వాత ఇస్తామన్నాడు చాలా టెన్స్ అవునా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆశతో వస్తుంది అనా అది తాని టైంలో వస్తుందనా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈరోజు వస్తే తీసుకుంటాను రాకపోతే ఇట్స్ ఓకే వేడి గజ్జి నీళ్ళు తాగుతాను దాట్స్ ఇట్ నువ్వు అలా ప్రిపేర్ అయ్యలేదు వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని ఆశతో ఉంటే అది అక్కడ రాకపోయేసరికి రెండో రోజు కూడా రాకపోయేసరికి హృదయంలో నుంచి వచ్చేస్తుంది ఇంకా అసలేనివన్నీ తుంటాలు వచ్చేస్తాయి తుంటాలు వచ్చేస్తాయి గవర్నమెంట్ ఇలాంటిది గవర్నమెంట్ అలాంటిది అంటోడు అంటోడు అంటూ అది ఏరియల్స్ ఇచ్చేసాడు అనుకో అబ్బో ఎంతమంది చూడు అది నోరు ఒక ఏరియల్స్ ఇస్తే పొగిడేస్తుంది ఇవ్వకపోతే అది హౌ డు యూ యాక్సెప్ట్ కదా ప్రతి సిచ్యువేషన్ ని కూల్ గా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి దిస్ ఈస్ అ వెరీ కామింగ్ ఎఫెక్ట్ వెరీ కామింగ్ ఎఫెక్ట్ ఓకే దెన్ ఇఫ్ యూర్ పీస్ ఆఫ్ మైండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్ బీయింగ్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ విష్ అండ్ యూర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ యూ వాంట్ ఇట్ విల్ నాట్ లాస్ట్ నేను అన్నారు నీకు నీ పీస్ ఆఫ్ మైండ్ నీ యొక్క ప్రశాంతత ఏదైతే కోరుకుంటున్నావో జరగాలనుకుంటున్నావో దాని మీద డిపెండ్ అయ్యి ఉందనుకోండి ఎంతకాలం ఉండదు నీ పీస్ నీ సమాధానం ఎంతసేపు ఉండదు అది మిస్ అయ్యేసరికి నీకు మిస్ అయిపోతుంది అన్ని as soon as the situation changes and you find yourself missing things your life will be full of suffering and worry ఎప్పుడైతే మిస్ అయిపోతుంది మిస్ అయిపోతుంది అని మిస్సింగ్ ఏదైతే మిస్సింగో దాన్నే నువ్వు చూస్తున్నావు అనుకో నీ జీవితం అంతా వరియే చాలా వరకు మనుషులందరూ నీ ఉన్నది పక్కనే పెడతారు లేనిది ఫోకస్ చేస్తారు దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా సమీపంలో ఒక తోర స్టడీలో వచ్చాను అందరూ షలోం షలోం అయిపోయిందంత విషయాలతో ఉంటారు ఆ 1% విల్ నాట్ విష్ యూ ఆ 1% విష్ చేయని పర్సన్ మీదే నీ మైండ్ అంతా ఉంటుంది చూడు విష్ చేయలేదు చూడు అండ్ దట్ యువర్ ఎక్స్పెక్టింగ్ అనమాట నువ్వు అందరికీ చెయ్యిస్తున్నావు ఆ పర్సన్ నాకు ఇస్తున్నాడా నా దగ్గరికి వస్తున్నాడా లేదా అని నువ్వు చూసుకుంటున్నావు ఆ ఓన్లీ 1% అంతమంది ఇచ్చారు కదా అంతమంది షాలు అని చెప్పారు కదా నో సాటిస్ఫాక్షన్ ఆ పర్సన్ చెప్పాలి నాకు సో యువర్ ఫోకస్ అనేది దట్ వన్ థింగ్ డిస్టర్బ్స్ యువర్ మైండ్ that one thing disturbs your mind your heart avudu ni manasu ni hrudaya chitta aipothundadi kada so you should know how to tackle the things aa okka dani gurinchi enduku so leave it you can't do anything about it ఇలాంటివి నువ్వు చేయడం ప్రారంభించు జీతం వస్తే ఏంటి రాకపోతే వదిలే పరలోకం ఎప్పుడు రిలీజ్ చేయాలో అప్పుడు అది వస్తుంది వదిలే ప్రశాంతంగా ఉంటావు నువ్వు ఆహా వస్తుందా అషేర్ సహాయం చేయి అషేర్ సహాయం చేయి ఆ మనిషి హృదయం కరుగు చేయి ఆ యజమానికి హృదయం కరుగు చేయి ఈరోజు జీతం పడేటట్టు చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అలాది చెయ్యి ఒకసారి ఒక ఆయన రవి హాఫిట్ స్కాయింగ్ దగ్గరికి వచ్చాడట రబ్బీ రబ్బీ నేను ఒక లాటరీ టికెట్ కొన్నాను అది గెలిస్తే చాలా లక్షలు కోట్లు వస్తుంది ఆ లాటరీ గెలిస్తే ప్లీజ్ నన్ను దీవించండి నన్ను బ్లెస్ చేయండి ఎందుకనంటే ఆ లాటరీ నేను కొడితే నేను పీస్ ఆఫ్ మైండ్ తో తోరా స్టడీ చేసుకోగలుగుతాను లేకపోతే నాకు నెమ్మది లేదు అన్నాడట Please bless me. A lottery contestant nam jeevinchandi appudu nenu emanaru samadhanam tho forest study chesukogalugutanu anni
హాఫిజ్ ఖాయం గారు చెప్తే ఆవిడ హాఫిజ్ ఖాయం గారు అన్నారంట, సమాధానంతో నువ్వు త్వరా స్టడీ చేయుగాక అన్నారట. దీనికి అర్థం లేదు, ఏంటి నేను చెప్పింది రబ్బి గారికి వినిపించిందో వినిపించలేదో, ఏంటి ఇలా అన్నారు, నేను లాటరీ కొట్టాలి ఎలాగైనా సరే లాటరీ గెలవాలి అని బ్లెస్సింగ్ అడుగుతుంటే రబ్బి గారు ఇలా చెప్పారని మళ్ళీ చెప్పాడంట, రబ్బి గారు అది కాదు లాటరీ టికెట్, లాటరీ టికెట్ గెలిచేటట్టు బ్లెస్ అయ్యండి సో దట్ ఐ హావ్ పీస్ ఆఫ్ మైండ్. మళ్ళీ రబ్బి గారు స్లోగా కూల్ గా, may you have peace of mind when you do Torah study. See, అతనికి కావాల్సింది ఏంటి? లాటరీ డబ్బులు కావాలి. ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ Torah study కాదు. ఇక్కడ చాలా సందర్భాలలో మన ఆలోచనలు అన్నీ ఇలాగే ఉంటాయి. చాలా సందర్భాలు మన ఆలోచన ఇలా ఉంటే నాకు నెమ్మది ఉంటుంది, నా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని అనుకుంటావు. నాకు ఒక ఇల్లు ఉంటే పీస్ ఆఫ్ మైండ్, నాకు అల్లది ఉంటే పీస్ ఆఫ్ మైండ్, నాకు ఇల్లు ఉంటే పీస్ ఆఫ్ మైండ్ అంటూ ఉంటావు. రాదు. ఎందుకో తెలుసా? నీ హృదయము నీ మనసు భౌతిక సంబంధమైన విషయాలకు హత్తుకొని ఉంది కాబట్టి. నాకు ఇలా ఉంటే నాకు మంచి శాలరీ వస్తే అషేమ్, నాకు నన్ను ఇబ్బంది పడకుండా నేను కష్టపడకుండా నాకు మంచి ఇల్లు మంచి రెంట్ కట్టుకోవడానికి నా ప్రొఫెషన్స్ నా ఇది అన్ని నువ్వు చూస్తే నేను ఖచ్చితంగా ప్రతిరోజు మా దగ్గరకు వచ్చేస్తాను త్వరగా స్టడీలు అన్నీ కొంత అది ఇది అంటుంటావు. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాష్. ఎందుకో తెలుసా? అవన్నీ వచ్చేస్తే నువ్వు సుఖభోగాలను తేలుతూ ఉంటావు. ఎప్పుడైతే నీకు అవన్నీ వచ్చిందో నువ్వు సుఖంగా ఉండవు. తోరాస్టడి లేదు, మార్నింగ్ ప్రేయర్ లేదు, ఉత్తినే. ఎందుకంటే నీ మనస్సు నీ హృదయము దాని మీద ఉంది. దట్స్ వాట్ ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపీ. సో టు అబ్టైన్ పీస్ ఆఫ్ మైండ్ యూ హావ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డిమాండింగ్ దట్ థింగ్స్ బి ఎగ్జాక్ట్లీ యాజ్ యూ విష్ టు దెమ్. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇలా ఉండాలి అని ఏదైతే డిమాండింగ్ గా ఉంటుందో దాన్ని తీసి పక్కన పెట్టు. నెవర్ డిమాండ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. జస్ట్ గో ద వే ఇట్ ఈస్. ఎలా ఉంటుందో అలా అవని. ఎందుకంటే ఏ రోజైనా భూమి తిరగకుండా నిలబడిపోవడం చూచితివా? సూర్యుడు ఉదయించకుండా ఉండడం చూచితివా? ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? దాని కాలం అందు ఏది జరగాలి అది జరుగుతుంది. ఇదంతటి ఇంత బ్రహ్మాండమైన విశ్వాన్ని సృజించిన దేవుడు, నోటి మాటతో సృజించిన దేవుడు దాన్ని అలాగే దాని టైంలో తిప్పుతూ ఉంటే తన ఊపిరి నీకు ఇచ్చిన దేవుడు నీ జీవితాన్ని నడిపించలేడా? అప్పుడు నువ్వేంటి? నువ్వు ఎవరి మీద గెలిపోతున్నావు? ఎవరి మీద ఆధారపడి బ్రతికేస్తున్నావు? You should keep your trust completely on Hashem. Completely on Hashem. ఎందుకనంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వదిలేసి ఆయన ఎందుకు విశ్వాసం వదిలేసి నేనేదో చేస్తాను, ఐ విల్ డూ అనుకుని వెళ్తావు. What can you do? ఏమి చేయగలుగుతా? ఎందుకంటే ప్రతి తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. మీరు చూసారా ఎన్నెన్నో సందర్భాలలో చాలా చాలా ఫాస్ట్ గా ఫోర్స్ గా నేను చేసేస్తాను ఆ చూ దొరకొని పరిగెడతారు, తపాలు ద్వారపాలను దొరకొని పడిపోతారు. చూసారా? ఎక్కడే అక్కడే ద్వారపాలు దరే తనుకొని పడిపోతాడు. ఏదో చేసేస్తాను అని అనుకుంటాడు. వాట్ హ్యాపెన్స్ ద నెక్స్ట్ మినిట్ అషేమ్ అంటారు, నీ అడుగులే నీ చేతుల్లో లేదు,
నీ అడుగులే నీ చేతుల్లో లేనప్పుడు నువ్వు ఏం చేసేయగలుగుతావరా అని చూపించడానికి అలాంటివి ఇస్తా ఉంటారు. తప్పదమా మెట్లు దిగిపోతాడు, దడాలని పడిపోతాడు మెట్లు మంచి. యు షుడ్ రియలైజ్ నా ప్రతి అడుగు హర్షం నాకు తోడై లేకపోతే నేను ఏమీ చేయలేను. నా అడుగులను స్థిరపరచువాడు ఆయన, నా జీవితాన్ని స్థిరపరిచేది హర్షం. ప్రతి క్షణము నువ్వు దాన్ని గుర్తించాలి, దాన్ని గ్రహించాలి. ఎవ్రీ టైమ్ యూ షుడ్ రియలైజ్ ఈజ్ ఓన్లీ హర్షం, నథింగ్ ఎల్స్. కాకపోతే ఈ మాయా ప్రపంచంలో మనిషి ఆ మాయలకు వెళ్ళి చిక్కుబడి ఉచ్చుల్లో పడి హి థింక్స్ దట్ ఐ క్యాన్. రవి ఎస్కేల్ గారు చెప్తున్నారు, ఒక మనిషి యొక్క పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేసేది ఏంటంటే అతనిలో పరుగులు పెడుతున్న తప్పుడు ఆలోచనలు, భ్రమతో కూడిన ఆలోచనలు. మనిషి ఎప్పుడు కూడా ఒక ఇల్లూషన్ లో ఉంటూ ఉంటాడు. ఇల్లూషన్ అంటే ఏంటి? ఒకలాంటి ఒక భ్రమ, భ్రమతో కలిగిన జీవితం జీవించేస్తా ఉంటాడు. చూడండి, వివాహం అవ్వక మునుపు ఆ అమ్మాయి ఒక ప్రపంచం అంతా ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో తిరిగేస్తా ఉంటది. బిఫోర్ మ్యారేజ్ ఎవరు ఏం చెప్తున్నా అది అంతే కదా, నేను మా ఆయన మేఘం వల్ల దితి ఓ శిల్పి మరి ఇంకే చెప్పదు. క్లౌడ్ 9 అప్పుడు పెద్దవాళ్ళు చెప్తుండ్రామా అలా తాది ఇట్లా ఉంటుంది రా ఇలా వల్ల ఇలా చేయరా అన్నో అన్నట్టు ఉంటది. వన్స్ పెళ్లి అయిపోయిన తర్వాత చూడు, క్లౌడ్ 9 బికమ్స్ క్లౌడ్ 0. వివాహం అయిపోయిన తర్వాత ఆ ఫ్యాంటసీ ఏమైపోతుందంటే ఆ మత్తు వదిలేస్తుంది, ఒకసారి కుమారుడు వదిలేస్తుంది. వదిలేస్తే పారాషూట్ లో దిగుతున్న వ్యక్తికి పారాషూట్ తెగిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది జీవితం. ఇంకేం కనిపిస్తుంది? డైరెక్ట్ ల్యాండ్ అయిపోవడమే కనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళి పడతాడో ఎక్కడికి వెళ్ళి పడతాడో తెలియదు. షీ బి ట్రావెలింగ్ ఇన్ ఆల్ ద ఫ్యాంటసీస్ ఇన్ ద వరల్డ్. ఎవరైనా చెప్పినా అదంతా వినిపించుకో. వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ఫ్యాంటసీ వదిలేస్తుంది. ఆ మొత్తం ఏమవుతుంది? వదిలేసిన తర్వాత ఏమవుతుంది? ఇంక ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది? మబ్బు విడిపోతుంది. కొంతమందికి అప్పుడే పెడతాం, కొంతమందికి అప్పుడే విడదు. ఎంత జరుగుతున్నా విడదు. చాలా ఎక్స్ట్రీమ్ గా వెళ్తూ ఉంటారు కొంతమంది. సో హీ సేస్ వెన్ యు ల్యాక్ పీస్ ఆఫ్ మైండ్, సో అన్ని మనిషిలో వచ్చే తప్పుడు ఆలోచనలు తర్వాత ఆ ఇల్యూషన్స్ దూరి మనిషి యొక్క నెమ్మదిని తీసేస్తాది. వెన్ యు ల్యాక్ పీస్ ఆఫ్ మైండ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు స్టడీ తోరా ఆర్ ప్రే ప్రాపర్లీ. ఎప్పుడైతే నీకు మనశ్శాంతి లేదో ప్రార్థన చేయలేవు, తోరా స్టడీ చేయలేవు. ప్రశాంతంగా ఉంటే కదా చేయడానికి. The best advice is to develop the attitude expressed by the Rosh. Rosh Yeshiva antunnaru, want that which your creator wants for you. Nee srushtikarta neenu che edi korukuntunnaro daanina nuvu nee srushtikarta nundi koruko. Pradhanaku vachi veelu devuni aalochana marcheyalani chustaru. ప్రార్థనకు వచ్చి నువ్వు చెప్పింది దేవుడు వినాలా, దేవుడు చెప్పింది నువ్వు వినాలా, అలా మారాలా? లేకపోతే నీ కోరిక చొప్పున దేవుడు మారి నీ కోరికను తీర్చాలా?
నూరు ఆరైనా ఆరు నూరైనా ఆయన చిత్తమే జరుగుతుంది. నువ్వు ఎన్ని చెట్టు పోయినా ఏమి జరదు, నువ్వు ఎన్ని పెటిషన్లు పెట్టుకున్నా ఏమి జరగదు. నీకు దేవుడు ఏది నిర్ణయిస్తున్నాడు అది మాత్రమే నీదవుతాది. అందులో నుంచి ఒక్క రూపాయి కూడా నువ్వు ఎక్స్ట్రా తీసుకోలేవు. యు కెన్ నాట్. అందుకనే ప్రశాంతంగా ముందు నీ సృష్టికర్త నీ నుంచి ఏమి కోరుకుంటున్నారో అది ఎక్స్పెక్ట్ చెయ్యి. అది నువ్వు కోరుకొని దాని ప్రకారంగా అయ్యా నువ్వు కోరుకుంటున్నట్టుగా నేను నడుచున్నట్లు నాకు చెయ్యండి, నాకు సహాయం చెయ్యండి అని చెప్పి అడగండి. దట్స్ వాట్ యు షుడ్ డు. లేకపోతే ఓ ఇలా డిస్టర్బెన్స్లు అన్నీ అయిపోతూ ఉంటుంది. ఇందాహాల నుంచి అదే జరుగుతుంది. ఆ ఇద్దరిని పెట్టుకొని ఒకటే డిస్టర్బెన్స్ ఏమైంది మీ హృదయంలో. ఒక ఏంటన్నారు, ఒకసారి ఒక రబ్బీ గారు అడిగారంట, ఏమయ్యా రోజు ఉదయం లేస్తే న్యూస్ పేపర్ లేకపోతే నువ్వు ఉండలేవు, తెల్లవారులేస్తే మొక్క న్యూస్ పేపర్ చదివేలా. కొంతమంది కాదు ఒక అలవాటు, పిచ్చి అలవాటు. ఈ సంవత్సరం అంతా న్యూస్ చదివావు కదా, ఏది చెప్పు, కొన్ని న్యూస్లు చెప్పు అన్న అడిగారంట. సంవత్సరం అంతా చదివిన న్యూస్కి 5 నిమిషాలు కూడా చెప్పలేకపోయాడంట అతను. 5 మినిట్స్ కూడా చెప్పలేకపోయాడు. ఇదంతా ఏమిటి, చీకు చింత వరేసి వరేసి అనమాట. అందుకే ఇలాగ చేస్తున్నా, ఎలా వచ్చారు సినిమాలు చేస్తే నువ్వు డిస్టర్బు, నీ పిల్ల డిస్టర్బు, తగ్గి పక్కన డిస్టర్బు, అటు డిస్టర్బు, ఆల్ డిస్టర్బ్, ఎవ్రీబడి డిస్టర్బ్స్. ఎంతమందికి వెళ్తుంది లోపలికి, ఎన్ని హృదయాలలోకి వెళ్తుంది కదా. నీ యొక్క మనస్సు, నీ హృదయము తోరాటుడు చేస్తున్నాడు అదే అయి ఉండాలి. ఇంకొకటి ఉండకూడదు, ఇంకొకటి ఉండకూడదు. నువ్వు తోరాటుడు చేస్తున్నాడు ఈగ వయమనసుడు కొట్టు దాన్ని. నీ తోరాటుడిని డిస్టర్బ్ చేస్తున్నా దాన్ని కొట్టు. కొంతమంది అంటూ ఉంటారు దాన్ని ఇలా గంట సేపు అదే చేస్తూ ఉంటారు మాటి మాటికి. దాన్ని ఫినిష్ చేసి అయిపోయింది. దట్ విచ్ డిస్టర్బ్స్ యువర్ థోరా స్టడీ ఎలిమినేట్ ఇట్. ఈ థోరా స్టడీ డిస్టర్బ్ చేస్తున్న దాన్ని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే ఇట్ విల్ బికమ్ ఎ ప్రాబ్లమ్. వచ్చి కూర్చొని ఏం నేర్చుకున్నావు అట్ ది ఎండ్ ఆఫ్ ద థోరా స్టడీ. పీస్ ఆఫ్ మైండ్ గురించి చెప్పారండి. పీస్ ఆఫ్ మైండ్, సమాధానం ఎలా వస్తుంది చెప్పారు అంతే. దట్స్ దట్స్ థింగ్ యూ హ్యావ్, దట్స్ ద థింగ్. వి లాక్ పీస్ ఆఫ్ మైండ్ బికాస్ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు లేదు. వి ఫీల్ యాంగ్షియస్ అండ్ వరీడ్ అబౌట్ వాట్ హస్ హ్యాపెన్ టు అస్ ఇన్ ద పాస్ట్ ఆర్ వాట్ మైట్ హ్యాపెన్ టు అస్ ఇన్ ద ఫ్యూచర్. చాలా వరకు మనుషులు ఎందుకు పీస్ ఆఫ్ మైండ్ తో ఉండరు అని అంటే జరిగిపోయిన ఘటనాన్ని అలాగా దాని గురించి ఆలోచించుకొని జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయగలుగుతావు. లాస్ట్ వీక్ కూడా ఇది లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఇప్పుడు ఏం చెయ్యాలో అది చూడు. నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళావు కదా, బ్యాక్ డేట్కి వెళ్ళావు కదా, ఏ దాని గురించి వదిలే. ఇప్పుడు నేను ఏం చేయాలి అది ఆలోచించు. ఇక్కడ కూర్చుంటు, ఈరోజు 8వ తారీఖు అన్నారు కదా మీరు అందరూ, 8వ తారీఖు కూర్చొని 9వ తారీఖు ఎలాగా, 10వ తారీఖు ఎలాగా, 11వ తారీఖు ఇంక వెళ్ళలే లేదు ఎలాగా ఎలాగా. యాంగ్జైటీ, రేపు తోరా స్టడీ ఉంది మధ్యాహ్నం 12 గంటల మధ్యాహ్నం సాయంత్రం, రేపు సాయంత్రం తోరా స్టడీ ఉంది 8 గంటలకి 7:30 కదా. ఈరోజు ఒళ్ళు నొప్పులు జయపుయ్యలేను, ఈరోజు ఒళ్ళు నొప్పులు జ్వరం తలనొప్పి, రేపు తోరాస్టడికి వెళ్ళాను, ఇంక ఇక్కడే ఉన్నావు, సూర్యుడు ఉదయం లేదు, రేపు రేపు సాయంత్రం అప్పుడు కదా నువ్వు చూసి చెప్పాలి వెళ్ళగలవో వెళ్ళలేవో. ఇప్పుడు కూర్చొని చెప్తున్నావేంటి, వెళ్ళగలనా వెళ్ళలేను, నేను వెళ్ళలేను,
అంటే భవిష్యవాణి నువ్వేనమాట. భవిష్యత్ నువ్వు చెప్పేస్తావు, రేపు నువ్వు వెళ్ళగలవో వెళ్ళలేవో నువ్వే చెప్పేస్తాను. నీ చేతిలో ఉందా ఫ్యూచర్? ఇక్కడే ఉంటారు, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అక్కడ ఆలోచిస్తూ ఉంటారు, 15 సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి అక్కడ ఆలోచిస్తూ ఉంటారు. అసలు 15 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావా? ప్రపంచం ఉంటుందా? ఎవరుంటారు? ఏమన్నా అసలు ఏమిటి నీ గ్యారంటీ? ఏమిటి నీ గ్యారంటీ? సో ప్రెసెంట్ వదిలేస్తారు చాలా మంది, పాస్ట్ పట్టుకొని వ్రేలాడుతుంటారు, ఫ్యూచర్ పట్టుకొని వ్రేలాడుతుంటారు. చింత 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 పడిపోతా ఉంటారు, వేదన పడిపోతున్నారు, వ్యాఖ్యలు చెందుతుంటారు. ఆ వరి తినేస్తా ఉంటది, ఆ వరి నీకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేసేస్తుంది. ఒకవేళ నాకు బీపీ షుగర్ వస్తే ఎలాగా? అరే నీకు రాలేదు కదా, ఇప్పుడు బాగున్నావు కదా, ఏంటి బీపీ షుగర్ వస్తే ఎలాగా? ఒకవేళ రేపు నాకు చెయ్యి పడిపోతే ఎలాగా? ఏంటి ఆలోచన? ఈ రోజు నువ్వు బాగున్నావు, హ్యాపీగా హ్యాపీగా ఉండు, రేపటి గురించి నీకు ఎందుకు? అది అశయం చూసుకుంటా. ఆల్వేస్ థింకింగ్ అబౌట్ థింగ్స్. కొంతమందికి జరగలేని విషయాలు కూడా జరిగిపోయినట్టు ఊహించేసుకుంటారు, ఏదేదో దాంట్లో ట్రావెల్ అయిపోతారు, దాంట్లో ట్రావెల్ అయిపోయి బాధలు పడిపోతుంటారు. రియాలిటీ ఈజ్ వీ కెన్ నెవర్ నో ఇన్ అడ్వాన్స్ వాట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్ విల్ బి. వాస్తవానికి ఏంటంటే సీక్వెన్సెస్ ఎలా ఉంటుందో మనకు తెలీదు, నెక్స్ట్ ఎలాగుంటుందో మనకు తెలీదు. ఏదో తెలిసినట్టు మనం అన్నీసుకొని మాట్లాడేస్తూ ఉంటాం. రేపు నెక్స్ట్ ఏం జరగబోతుందో అన్న దాని గురించి చెప్తున్నా. జరుగుతుంది, జరగనివ్వండి. అది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అందరము ఇలా జరగాలి అని ఒకటి పెట్టుకుంటాం, ఇలా జరగాలి అని ఒకటి పెట్టుకుంటాం. అది అలా జరగదు, ఇంకొక విధంగా జరుగుతుంటది. అది నీ కంటికి కనిపించదు, అది నీ కంటికి ఇంకొక విధంగా జరుగుతున్నది నీ కంటికి కనిపించట్లేదు. కానీ నువ్వు అనుకుంటున్నది జరుగుతుంది, కానీ నువ్వు అనుకున్నట్టు జరగటం లేదు, కానీ ఇంకొక విధంగా జరుగుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది జరగటం లేదు కాబట్టి నీ కోపం వచ్చేస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అవునా? తెలియలేదు. లైఫ్ లో ఎగ్జాంపుల్స్ కొన్ని. నువ్వు ఈరోజు ఫలానా ఆటో అబ్బాయి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తావు అనుకో, ఆ అబ్బాయి రాలేదు, ఇంకొక ఆటో వస్తుంది. వై డోంట్ యూ గో ఇన్ దట్? ఆహా, ఆ అబ్బాయి రావాలి, నేను చెప్పిన ఆటో అబ్బాయే రావాలి. అతను వస్తేనే నాకు ప్రశాంతత, ఇంకొకటి వస్తే ప్రశాంతత లేదు. అంటే ప్రశాంతత ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారింది, నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఏమైంది? నీకు ప్రశాంతత. సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయకపోతే సిచ్యువేషన్ లేదు. ఎవరో చుట్టాలు వస్తున్నారు అని చెప్పి ఫోన్ చేశారు, వస్తున్నారని చెప్పి నువ్వు వాళ్ళ గురించి చక్కగా అన్ని వంటకాలు చేశావు. వాళ్ళు వస్తున్నా 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 అని చెప్పి 12 గంటలకు అంటున్నారు రావటం లేదు అని. వాళ్ళ కోసం నువ్వు ఎంతో బ్రహ్మాండంగా అన్ని ప్రిపేర్ చేసి చాలా కష్టపడి ప్రిపేర్ చేశావు, రాలేదు. ఎవరో ఎక్స్పెక్ట్ చెయ్యలేని దూర చుట్టూ ఎక్కడి నుంచో వస్తున్నారు. అసే వాళ్ళ కొరకు పెట్టమని నీకు ఈ రోజు పెట్టారు, నువ్వేం చేస్తావు? చూడు, అలా వస్తానన్నారు రాలేదు, వస్తానన్నారు రాలేదు, వస్తానన్నారు రాలేదు అనుకొని ఊకొని మూలుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు పెడతా ఉంటది. ఎనీ వే ఆర్ ది అదర్ దిస్ ఇస్ గోయింగ్. అది ఎవరికి వెళ్ళాలి? అశ్వం నిర్ణయించారు ఎవరికి వెళ్ళాలో. అశ్వం నిర్ణయించారు ఎవరికి వెళ్ళాలో. యాక్సెప్ట్ ఇట్.
యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే నీ మనసు వాళ్ళ మీద ఉంది, నీ హృదయం వాళ్ళ మీద ఉంది, వాళ్ళ కొరకు అని బాగా స్పెషల్ గా చేశావు. ఇప్పుడు వచ్చారు కదా చుట్టాలు, వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేస్తే వాళ్ళకి అంత స్పెషల్ గా చేయవు నువ్వు. ఇప్పుడు వచ్చిన చుట్టాలు వాళ్ళ కోసం అంత స్పెషల్ గా అటెన్షన్ ఇవ్వవు, మామూలుగా ఉంటుంది అటెన్షన్. కానీ వస్తాను అన్న వాళ్ళు చాలా స్పెషల్ గా చేసావు, వాళ్ళ స్పెషల్ మనసులు నీకు కానీ బాగా స్పెషల్ గా చేసావు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఆవిడకి స్పెషల్ కానీ వాళ్ళు వస్తున్నారు, ఇంటి వాళ్ళకి స్పెషల్ కానీ వాళ్ళు వస్తున్నారు. అంత పెట్టాల్సి లేదు. ఆవిడ హృదయం ఒకటి కొట్టేసుకుంటుంది, ఇంత డబ్బులు పెట్టి ఇంత ఖర్చు పెట్టి మటన్ తెచ్చాను, కైమా తెచ్చాను, అల్లం తెచ్చాను, లేదు తెచ్చాను, స్వీట్ తెచ్చాను, కాళ్ళ నొప్పులు అయినా సరే వెళ్ళారు చదువు స్వీట్కి. వీళ్ళ కోసం అందరూ చేస్తే వీళ్ళు రాలేదు, నేను రావటం లేదని ఫోను. ఇప్పుడు వేరే వాళ్ళు నీ మైండ్ లో లేని వాళ్ళు సడన్ గా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఎలా నువ్వు స్పందిస్తున్నావు కదా? పెట్టడం పెట్టేస్తావు కానీ మనశ్శాంతి లేదుగా నీకు. ఏదో ఒకటి అంటారు నీ మనశ్శాంతి లేదు. ఆ రాత్రి అంతా నువ్వు నిద్రలో కూడా అదే మాట్లాడతావు, వస్తానని చూడు ఎలా చేశారు రాలేదు, ఎంత బాధ అవుతుంది తెలుసా, ఎంత శ్రమ పడ్డానో ఈరోజు, నేను లేవలేని స్థితిలో ఉన్నాను అయినా లేచారు వాళ్ళ కొరకు వస్తున్నారని. ఇంత చేస్తే రాలేదు చేసేస్తామా లాంటివి? వి డూ ఫేస్. సో అప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్ ఎలా చేంజ్ చేస్తావు? సేమ్ అలాగే అనమాట, వస్తాను ఎవరి గురించి వచ్చేసావు రాలేదు, సడన్ గా ఎవరు పేదవాళ్ళు వస్తున్నారు ముగ్గురు వచ్చారు, అయ్యా అమ్మా ప్లీజ్ ఆకలేస్తుంది అని, ఆ దమ్ బిర్యానీ తిను, మటన్ తిను అంటావా? చెప్పలేవుగా, మనసు మారిపోతుంది. యు డోంట్ నో, యు ఓన్లీ డిస్టర్బ్ యువర్ ఓన్ పీస్ ఆఫ్ మైండ్. నీ సమాధానాన్ని నువ్వే డిస్టర్బ్ చేసుకుంటున్నావు. రిగార్డ్లెస్ ఆఫ్ హౌ మచ్ వెల్త్ అండ్ హౌ మెనీ పొజిషన్స్ యూ హ్యావ్, యూ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ అన్లెస్ you overcome feelings of envy, desire, demand for approval, asuya, dvesham, korigalu nee overcome avakapothe peace of mind undadu neeku. nee dikkara enta aasti unna, enta unna, enta dabbu unna, kavalsina enta unna, nee asuyanu desires ni వీటిని ఓవర్కమ్ చేయకపోతే నీకు నెమ్మది ఉండదు. ఇఫ్ యు ల్యాక్ కంట్రోల్ ఇన్ దీస్ ఏరియాస్ యూ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. ఈ విషయాల మీద నీకు కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. సమ్ పీపుల్ ఫాల్ అపార్ట్ వెన్ ఎవర్ దే హ్యావ్ ఎనీథింగ్ ప్రెసింగ్ టు టేక్ కేర్ ఆఫ్. They become agitated very easily and shout at others over trivialities. Edena edena oka vishayanu chusukovalsi vachindi anko, edo serious ga pani chesukuntav anko, pakkinta avadi chudi naaku same paapam chusava 10 nimishalu oka jarkilu vachestha ivunde ipude teeskona champan chesukuntunna paapam nechi padtha 10 nimishalu vachestha na avadi gatta gadi raadu. What is happening inside? What is happening inside? 10 minutes ago, vastan annade nik chala important edo nu cheskuntunnav. Papa nadu chesindi, papa silent ga undante unledu. Yeah, oh, 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 oh,
ఇప్పుడు నీ పని వదిలేసి ఆ పాప నీ ఎత్తి అంటే గాని అక్కడ ఊరుకోవట్లేదు, మళ్ళీ కొంచెం బిస్కెట్ ఇచ్చి కూర్చోబెట్టి ఉంటుంది. సో మచ్ డిస్టర్బెన్స్ నీ మైండ్. సో 10 మినిట్స్ లో వస్తాను అన్న ఆవిడ ఎత్తికి రావట్లేదు, ఏమవుతుంది ప్రెషర్ నీకు? ఇప్పుడు నేను చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని పెట్టుకున్నావు, నీ మైండ్ నీ హృదయం ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అయిపోవాలి. పోండి, ఇప్పుడు నాకు ఒక మెడ్ స్వాచ్ చేయడానికి వచ్చింది, పాప తల్లి బజార్కి వెళ్తుంది, పాపను చూసుకుందాం, ఓకే ఐ టేక్ కేర్, ఇది పక్కన పెడతాం, విల్ సీ డూ ఇట్ అని అంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ వెళ్ళిన పని పూర్తి చేసుకొని వచ్చేస్తుంది 20 మినిట్స్ లో. నువ్వు ఇక్కడ సరిగే కొద్ది సరిగే కొద్ది ఆవిడ మార్కెటింగ్ డిలే అయిపోతుంటది అక్కడ, తెలుసా? డి నో దాట్ నువ్వు ఇక్కడ సరిగే కొద్ది అక్కడ డిలే అయిపోతుంటది. ద మోర్ మర్మరింగ్ యు ఆర్, ద మోర్ డిలే ఇన్ ద షాప్. ఆవిడకి బాబా దొరకలేదు సార్, అక్కడ దొరకకుండా చేస్తారు, ఆ షాప్ నేను చేసాము. ఆవిడ అయ్యో బాబా రీజన్ వదిలేదు, తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాను, వచ్చేస్తాను అనుకున్నాను, ఇది దొరకట్లేదు అక్కడి నుంచి, అక్కడ అక్కడి నుంచి అక్కడ తిరుగుతుంటుంది. ఇక్కడ సనుగుడు 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 పెట్టేక్స్ టైం. ఇజ్రాయేలీల సనుగుడు 38 సంవత్సరాలు పట్టింది అరణ్యంలో తిరిగి 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 వెళ్ళడానికి. అర్థమైందా? సిచ్యువేషన్ నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే ఆవిడ వచ్చిన తర్వాత చేసుకుంటానని నువ్వు ఎప్పుడైతే దీన్ని నువ్వు చేస్తున్న దాన్ని పక్కన పెట్టి ఇక్కడ మిక్స్వా చేయడానికి అవకాశం వచ్చింది, ఇది చూసుకుందాం అని ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంచి దాన్ని యాక్సెప్ట్ చేస్తావో కూల్గా ఉంటావు. లేకపోతే ఆవిడ రాగానే తరచుగులు ఇవాళ నా పదాలు పోయింది, ఒకరి క్లోజ్ అయితే ఒకరి ముందు అది దూరం అయినంతే తీసుకోమ్మా తీసుకో తీసుకో మనసులో అంత అయిపోతుంటది లోపల, మనసులో తీసుకోరు బాగా వచ్చావా షాపింగ్ అయిందా 10 నిమిషాలు వస్తానన్నావు వాడు పోతే అంతట్ ఎందుకో. ఓకే అందుకనే అంటున్నారు, మెనీ ఆఫ్ ద థాట్స్ దట్ డిస్టర్బ్ వన్స్ పీస్ ఆఫ్ మైండ్ ఆర్ ఇల్యూషరీ వెన్ ఎవర్ ఎ న్యూ స్టైల్ ఆర్ ఇన్వెన్షన్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ పీపుల్ రన్ ఆఫ్టర్ ఇట్. మనుషులు ఎన్సీఎం ఏదైనా కొత్తది వచ్చింది అనుకోండి ప్రపంచంలో దాని వెనకాల పరుగులు పెడతా ఉంటారు. ఇది ఒక భ్రమ. New things receive much publicity and arouse excitement. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, షాప్కి వెళ్తారు మీరు, బజార్కి వెళ్తారు అనుకో, ఒక ఒక షాప్ దగ్గర జనం ముగిపోయారు ఉన్నారనుకో, నీ యాంగ్జైటీ పెరిగిపోతే నీకు కావలసిన సరుకు పక్క షాప్లో ఉన్నా ఖాళీగా ఉన్న షాప్లో ఉన్నా అక్కడికి వెళ్ళవు. ఏంటి జనం ఏంటి అమ్మేస్తున్నారు ఏంటి అది అదేదో అరుస్తూ ఉంటారు అక్కడ 100 కి 10 100 కి 10 ఏదో అంటూ ఉంటాడు అనుకో, జనం ముగిపోయి ఉంటారు. నీ యాంగ్జైటీ పెంచేస్తారు వాళ్ళు. ఇంటికి జోకేటో తెలుసా, అక్కడ ఉన్న జనం అంత కొండను రాలేదు, వాడి మనుషులే, వాడే కొంతమంది కిరాయి పెట్టి మనుషులు పెట్టుకొని పడిపోతున్న టైప్ చేస్తా ఉంటాడు. అది ఉంటే ఏదో ఉండండి, నీకు యాంగ్జైటీ పెరిగిపోయి ఎక్కడైపోతుందో సరికొని నువ్వు కొనిసుకుంటావు. తెలుసా అది? డూ యూ నో దాట్ ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతాయి. ఆ జనాలు చూడగానే నీకు యాంగ్జైటీ పెరిగిపోతుంది. అక్కడ ఏంటంటే షార్ట్ తక్కువ చాలా తక్కువ ఉంది సరుకు, ఫాస్ట్ గా సేల్ అవ్వాలి అని అంటే ఓ 10 మందిని పెడతారు, ఏ నాకు 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 అన్నాడు, ఉండండి ఉండండి అంటుంటాడు. అక్కడ ఏం జరగదు, కాసేపు నువ్వు ప్రశాంత చేతులు కట్టుకొని ఫన్ వాచ్ చేస్తే నీకు అర్థమవుతుంది సీన్ ఏంటో. ఈలోపు జనం ఏమైపోతుంటారంటే యాంగ్జైటీ కూరైపోయి ఎక్కడో అయిపోతుందని లేని దాన్ని కూడా ఇటు వాటి అది తీసి తీసి పది వంద ఆ నీళ్ళు అంత పగిలేసి కొనేస్తా. ఫిషింగ్ ఆర్బర్ చేపలు వేలం వేలం వేస్తున్నప్పుడు కూడా సేమ్ అలాగే జరుగుతున్నది. వాళ్ళు మనుషులే ఉంటారు అక్కడంతా,
వాళ్ళే రేట్లు పెంచేస్తా ఉంటారు. మనకేమో ఆతృత పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుందేమో, మనం వెళ్ళిపోతా ఉంటాం. సడన్ గా ఏం చేస్తారు తెలుసా, రేట్ పెరిగిపోవడం వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఇచ్చే అని వెళ్ళిపోతారు. తీరా చూస్తే వాళ్ళందరూ కొండానికి రాలేదు. వాళ్ళు ఎవరు? వాళ్ళ మనుషులే. నేను చూస్తారు ఎన్నో బిజినెస్ టాక్టిక్స్ నేను చూసినప్పుడు, నువ్వు ఎలాగ ఆతృత పని, నీ ఆతృతను బట్టి అక్కడ పెంచేస్తూ ఉంటా. ఎక్కడ అయిపోతాడన్న నువ్వు అనుకుంటావు, అదేలాగా ఉంటుంది అన్నమాట. సమ్ పీపుల్ ల్యాక్ పీస్ ఆఫ్ మైండ్ బికాస్ ఆఫ్ దర్ క్యూరియాసిటీ. మరికొంతమందికి ఏమైపోతుందో అనే ఒక క్యూరియాసిటీని బట్టి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. మేకింగ్ దెమ్ సెల్వ్స్ రెస్ట్లెస్, ఫ్రస్ట్రేటెడ్ అంటిల్ దే ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ వాట్ హాస్ హ్యాపెండ్. ఏమి జరిగిందో తెలుసుకున్నంత వరకు ఒకటే ఉపలాటం అయిపోతుంటది లోపల. కొంతమందికి ఏంటంటే ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా అది తెలియాలి వాళ్ళకి, అదొక క్యూరియాసిటీ. ఏం మాట్లాడేసుకుంటున్నారో వాళ్ళిద్దరు, ఏంటి ఆరాధనలోని ఈవిడేదో ఆవిడ చెప్పింది, ఈవిడ చూసింది బ్యాక్ నుంచి, ఈవిడ ఆరాధన చేయడం, ఈవిడ వదిలేసింది ఆ వర్షింపు, ఆరాధన వదిలేసి ఏమి గొలికింది, ఏం గొలికింది, ఏం గొలికింది, ఏం చెప్పింది, ఇంకా ఆరాధన అంతా వదిలేసింది. తోరా స్టడీ అంతా అవుతుంది ఇక్కడ, సీనియర్ తోరా స్టడీ అవుతుంది. ఆవిడ ఏం చెప్పింది, ఏమిటి చెప్పింది, ఏం చెప్పింది, కిర్తూష్కిలో బయటికి వెళ్ళగానే ఏం చెప్పింది, ఎంగ్జైటీ, ఎంగ్జైటీ టు నో వాట్ ది అదర్ పర్సన్ హాడ్ టోల్డ్ యు. క్యూరియాసిటీ చాలా మందికి అదొక హ్యాబిట్. అది ఏమైందో తెలుసుకోవాలా, ఏమైందో తెలుసుకోవాలా. ఆ ఇంట్లో ఏదో పెద్ద కేకలేయింది, ఎందుకు కేకలేంది, ఎందుకు కేకలేంది, ఎందుకు కేకలేంది, ఏంటైంది, ఏంటైంది, వచ్చిన వాళ్ళందరినీ ఏంటైంది, రాత్రి నిద్ర పడదు. వాళ్ళ ఇంటి ముందు చెప్పులు ఉన్నాయి, పది చెప్పులు ఉన్నాయనుకో, ఎవరు వచ్చేసారు, ఎవరు వచ్చేసారు, ఎవరు వచ్చేసారు, ఎవరు వచ్చేసారు వాళ్ళ ఇంటికి, ఎందుకు నీకెందుకు, నీకెందుకు కదా. సో అక్కడ చెప్పలేకుండా నీకు నిద్ర పట్టదు, యాంగ్జైటీ అయిపోతున్నావు, ఎవరు వాళ్ళ ఇంటికి వస్తే యాంగ్జైటీ అయిపోతున్నావు, రెండు సంవత్సరం తెస్తే చాలు యాంగ్జైటీ అయిపోతున్నావు, ఏంటి చేశారు, ఏం తెచ్చేశారు, ఏం తెచ్చేశారు. ఒకటి కాదు షాపింగ్ వెళ్ళి అమ్మాయి తెచ్చింది ఏంటి, సో ఎంగ్జైటీ. ఆ బ్యాగ్ లో ఏముందో ఇప్పుడు కావాలి అర్జెంట్ గా, బ్యాగ్ నిండా బూతి తెచ్చాను, సో అలా కూడా దాని అది అది ఏంటో తెలుసుకోవాలా, వాళ్ళకి ఏంటైందో తెలుసుకోవాలా, వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలా, ఆ భార్య భర్తలు ఇంటి మధ్య ఏంటైపోయిందో తెలుసుకోవాలా, అక్కడ ఏదో చిన్న గొడవ అయితే ఆ గొడవ ఏంటో తెలుసుకోవాలా. అది తెలుసుకోలేంత అందరికీ వీళ్ళకి నెమ్మది ఉండదు, వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎందుకు తెలుసా, యాంగ్జైటీ. ఏంటి ఇప్పుడు తెలుసుకున్న వెంటనే ఏమైంది, ఏం అవ్వలేదు, అంతే ఉబలాటం అన్నమాట. ఉబలాటం ఈ ఎగ్జామ్లు రాస్తారు మార్కులు, నీకెంత వచ్చింది, నీకెంత వచ్చింది, నీకెంత వచ్చింది, నీకెంత వచ్చింది, నీకెంత, నీకెంత, నీకెంత మార్కులు. తెలియలేనంత వరకు టెన్షన్ టెన్షన్, తెలిసిపోయింది కదా. Say such curiosity will lead to a person's eavesdropping and hearing information that would be brimful. If he is not here, it is important to overcome this harmful trait. నీవు వినకపోవడమే మంచిది అని పెట్టుకో. ఏ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పుకోవాల్సింది ఏమిటి అని అంటే, నా ప్రాణమా
నీకెందుకే వాళ్ళ సంగతి? నా ప్రాణమా, నీకెందుకే వాళ్ళ ఊసు అని నువ్వు ఎప్పటికప్పుడు నీ ప్రాణానికి చెప్పుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అప్పుడు ఎవ్రీ టైమ్ యూ టెల్ యూ, ఇవన్నీ నీకు నువ్వు చెప్పుకోవాలి, నా ప్రాణమా నీకెందుకు వాళ్ళ గురించి అవసరమా, నా ప్రాణమా నువ్వు ఎందుకే అలా ఆరాట పడిపోతున్నావు, ప్రశాంతంగా ఉండవే అని చెప్పి నీ ప్రాణానికి నీ ఆత్మ నువ్వు చెప్పు. మేక్ ఇట్ హ్యాబిట్. ఇవన్నీ చెప్తున్నావు, ఎవరెవరికి ఇలాంటి ఒక థాట్స్ ఉన్నాయో, ఇలాంటి ఒక యాంగ్జైటీ క్యూరియాసిటీ ఉన్నాయో, ప్రాక్టీస్ చేయండి. విని నవ్వుకొని వెళ్ళిపోవద్దు. తర్వాత అది నీకే అర్థమైందా, ఇక నీకే కాదు, నాకు ఆల్వేస్ ఎదుటి వాళ్ళ మీద పెట్టినవే. ఈరోజు తోరా స్టడీ ఎవరి కోసం వచ్చింది తెలుసా? నువ్వు విన్నావా? ఈరోజు తోరా స్టడీ అంతా నీదే, మరి నీయో లేదా? We all have to learn many things. నేను తోరా స్టడీ చేస్తున్నాను అంటే నా చెవులు వింటుంది, నా నోరు మాట్లాడుతున్నది నా చెవులు వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది. నేను సరి చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో తోరా స్టడీలో నేను నేర్చుకుంటూ ఉంటాను. తోరా స్టడీ చేసినప్పుడు ఖచ్చితంగా నీకు స్వార్థం ఉండాలి. నా ప్రాణమా నువ్వు ఇవన్నీ నేర్చుకో, ఇవన్నీ చేయకపోతే అనవసరం అంతా. సో మెనీ ప్రాబ్లమ్స్ వెన్ యూ డూ ఫీల్ నీడ్ టు టాక్ ప్రాబ్లమ్స్ ఓవర్ విత్ సమ్వన్, వినండి. ఏదైనా సరే ఒకవేళ సమస్యల గురించి, ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే గనక, చూస్ ఏ పర్సన్ విత్ ఇన్సైట్ హూ విల్ సీ థింగ్స్ ఆబ్జెక్టివ్లీ అండ్ విల్ ఆఫర్ సొల్యూషన్స్ అండ్ కన్స్ట్రక్టివ్ అడ్వైస్. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరితో నువ్వు డిస్కస్ చేయాలి? ఎవరైతే నీకు మంచి యుక్తమైన ఆలోచనలు ఇవ్వగలుగుతారో, నీ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటికి రావడానికి ఏం చేస్తే నువ్వు రాగలుగుతావు అన్న విషయాలు బాగా అవగాహన చేసి మాట్లాడగలుగుతారో, అలాంటి వారిని వెతుక్కొని అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం చెప్పుకో. సచ్ ఎ పర్సన్ విల్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ప్రాబ్లమ్స్ అండ్ రియల్ వన్స్. అలాంటి వ్యక్తి సాధారణమైనటువంటి దాని నుంచి ఆర్టిఫిషియల్ ఏంటి, రియల్ ఏంటి, ఏ భ్రమలో ఉన్నావు ఏంటో చెప్పగలుగుతాడు. డిస్కస్ మ్యాటర్స్ విత్ సమ్వన్ హూ విల్ బి ఏబుల్ టు ఎలివియేట్ యువర్ నెగటివ్ ఫీలింగ్స్ బై గివింగ్ కన్స్ట్రక్టివ్ అడ్వైస్ ఆర్ బై షోయింగ్ యూ అనదర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ సో దట్ యూ కెన్ హ్యాండిల్ ఇట్ మోర్ ఎఫెక్టివ్లీ. నీకున్న ప్రతి నెగటివ్ సిచ్యువేషన్ ని పాజిటివ్ గా మార్చగలిగి నీ సిచ్యువేషన్ నుంచి నువ్వు ఎలా బయటికి రాగలవో నేర్పుగా చెప్పగలిగిన వాళ్ళతో డిస్కస్ చేసుకో గాని, నీ ప్రాబ్లంని పలుసార్లు పొడిచి నువ్వు ఇది నువ్వు అది అని అంటున్నటువంటి అవాయిడ్ టెల్లింగ్ ఏ ప్రాబ్లమ్ టు సమ్వన్ హూ విల్ మ్యాగ్నిఫై దెమ్ అండ్ కీప్ రీ అప్సెట్టింగ్ యూ నీడ్లెస్లీ. నిన్ను ప్రతిసారి మాట్లాడి అప్సెట్ చేసేటటువంటి వాళ్ళకి చెప్పుకోవద్దు. ఎవరికి చెప్పితే నేను నీ పరిస్థితి నుంచి బయటికి రాగలుగుతా, నీ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది, మారగలుగుతాది, అలాంటి దాన్ని నువ్వు చూసుకో, అలాంటి వ్యక్తిని చూసుకో, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్పు. నేను 10 సార్లు ఆ నీ యొక్క విషయాన్ని ఎత్తి పొడిచి నెగిటివిటీనే రిపీట్ చేసేటటువంటి నీ ప్రాబ్లంకి ఎప్పుడు కూడా సొల్యూషన్ దొరకదు. ఓకే, అశయం చిత్తం అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేస్తాం. బిటాక్ వన్ ట్రస్ట్ ఇన్ అశయం. అశయం ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచుతావో నీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. దానికంటే ముందు ప్రాబ్లమ్స్ నుంచి బయట పడే మార్గం ఏమిటి? పర్స్యూట్ ఆఫ్ విజ్డమ్ బ్రింగ్స్ పీస్ ఆఫ్ మైండ్, వెల్త్ డస్ నాట్. జ్ఞానము నిన్ను
సమాధానం జీవితంలోకి నడిపిస్తుంది. ధనం కాదు, ఆస్తిపాస్తులు కాదు, వాట్ ఎవర్ ఇస్ ఫిజికల్ విల్ నాట్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్. Whatever is spiritual will give you peace of mind. That is wisdom of God and wisdom of Torah. అట్టి తోరా దగ్గరికి నువ్వు రాగలిగితే, నిరంతరం నిత్యము నువ్వు నేర్చుకోగలిగితే, ఇట్ ఈస్ ద గాడ్లీ విజ్డమ్ దట్ విల్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్. దైవికమైన జ్ఞానము మాత్రమే నీకు నెమ్మది ప్రశాంతత కలుగు చేస్తుంది. అట్టి జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయాసపడు. థ్యాంక్ యూ. అందరికీ శలవు.